the dentist. Nobita, Doraemon, what's your snacks tinandi? Okay. Chustunte noruru potunde. Inka alasyam enduku tinandi tinandi. Sare amma. Ilanti ruchikaramaina cake tini chaala rojulaindi. Amma. Nobita, emaindi? Enduko telledu gaani naa pannu koncham. ఇది నోరు తెరు. సరే ముందే అనుకున్నాను. నోబితో అన్ని పళ్ళని పుచ్చిపోయినాయి. అదలా డొరేమాన్, నేను రోజు పళ్ళు తోముకుంటున్నాను కదా. అయినా సరే వెంటనే వెళ్లి డెంటిస్ట్ ని కలవాలి. నా పళ్ళన్నీ బాగానే ఉన్నాయి. నాకేం నొప్పులు ఏదో మార్చి. అలా మాట్లాడకూడదు నోబిత, నువ్వు వెంటనే వెళ్లి పళ్ళ డాక్టర్ని కలవాలి. అమ్మ చెప్పిన మాట వినాలి. ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే తర్వాత పెద్ద సమస్య వస్తుంది. పెద్ద సమస్య వస్తుందా? అంటే ఏముంది, ఇన్ని పళ్ళని రాలిపోతాయి, అప్పుడు ఏం తినలేము. ఎందుకిలా నన్ను భయపెడుతున్నా? అలా జరగకూడదని చెప్తున్నాను. పద వెళ్లి డెంటిస్ట్ ని కలుసుద్దాం. కానీ ఇప్పుడు నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా? వెళ్తాను. డొరేమాన్, నా పన్ను నొప్పి తగ్గడానికి నీ దగ్గర ఏమైనా గ్యాజెట్ ఉందా? ఉంది. నిజంగానా? అయితే వెంటనే దాన్ని తీసి నాకు ఇవ్వవా డొరేమాన్? అలాగే. డొరేమాన్, ఇది చూడడానికి డెంటిస్ట్ ఎక్విప్మెంట్ లా ఉందే. అదే కదా? అవునవును, 22వ శతాబ్దంలో డెంటిస్ట్ లు ఇవే వాడతారు. త్వరగా వచ్చి చైర్లో కూర్చో. దీనికి నన్ను డెంటిస్ట్ దగ్గరికే వెళ్ళుండాల్సింది. నీకు మరీ మొహమాట ఎక్కువ, లోపలికి వెళ్ళు నోబిత. లోపల డాక్టర్ గారి దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉంది, మనం వెళ్లి రేపొద్దామా? క్రౌడ్ లేకపోతే లోపలికి వెళ్ళేటట్టు మాట్లాడుకో, వెళ్ళు. ఓకే ఓకే. నేను వెళ్ళ 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 వెళ్ళ, నాకు భయం వస్తుంది. ఆగు నోబిత, నోబిత, నా పళ్ళన్నీ ఓడిపోయినా పర్వాలేదు, నేను ఈ పంటికి వైద్యం మాత్రం చేయించుకోను. ఎవరా? నువ్వా శివాషి? తాత మీరా? అవును. నువ్వు ఇక్కడేం చేస్తున్నా? అది అదేంటంటే, అదంతా చెప్పడానికి సమయం లేదు. పదండి తాత, వెళదాం. ఎక్కడికి శివాషి? అదంతా తర్వాత చెప్తాను, రండి. నోబిత ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. డొరేమి, అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? మీరు శివాషిని ఎక్కడన్నా చూసారా? లేదు, చూడలేదు. ఏదైనా సమస్య? అదేంటంటే. ఏంటే, నువ్వు కూడా డెంటిస్ట్ ని కలవడానికే వచ్చావా శివాషి? కానీ 22వ శతాబ్దంలో కూడా డెంటిస్ట్లు ఉంటారు కదా శివాషి? ఉన్నారు, కానీ వాళ్లకంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా. అక్కడికి వెళ్తే బాధే తెలియదని డోరీమీ చెప్పింది, కానీ డోరీమీ చెప్పినట్టుగా లేదు. అందుకే నువ్వు పారిపోయి వచ్చావా? ఉన్నట్టుండి నాకు భయం వేసింది. నాది సేమ్ ప్రాబ్లం. హాస్పిటల్లో పన్ను పీకే శబ్దం వినగానే నేను భయపడి పారిపోయి వచ్చేసాను. ఓహో, మీరు కూడా నాలాగేనా? కానీ డోరీమీ మాత్రం నన్ను వదిలిపెట్టడం లేదు. నిజానికి నాకు పళ్ళ సమస్య అంతగా లేదు, కానీ తని నన్ను అనవసరంగా హింసిస్తోంది. కొంచెం ఉండండి తాత. టికెల్ గ్లాస్ ఇలా చూడడం తప్పించుకోలేవు. అరే అరే, కిచి 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 కిచి. డొరేమి త్వరగా రండి తాత, త్వరగా రండి, తర్వాత కలుద్దాం. నీకేం కాలేదు కదా డొరేమి? ఇలా జరగటానికి కారణం శివాషిని. నా కళ్ళు కప్పి ఎక్కడికి వెళ్తాడో చూస్తాను. ఇంకా నయో, మనం ఎస్కేప్ అయిపోయాం. నీ సహాయానికి ధన్యవాదాలు శివాషి. త్వరగా వెళ్ళండి, వాళ్ళిద్దరి సంగతి తెలుసు కదా, మన ఇద్దరిని ఎలాగైనా కనిపెట్టేస్తారు. ఏమైంది? వీళ్ళిద్దరిని మనకు సహాయం చేయమని అడుగుదాం. ఏంటి జియాన్ సునియోల్నా? ఫ్రీ సైజ్ టఫ్డ్ టాయ్ కెమెరా. ఇది
అవును అదే, దీంతో మీరు ఏం తీసినా సరే బొమ్మగా మారిపోతుంది. అర్థమైపోయింది, మన ఇద్దరం వాళ్ళలాగా కాస్ట్యూమ్స్ వేసుకుంటే డోరేమాన్ ఇంకా మనల్ని కనిపెట్టలేడు. అవును సరిగ్గా చెప్పారు, త్వరగా వాళ్ళని ఫోటో తీద్దామా. త్వరగా వేసుకోండి. ఓకే. ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. మీరేం తెగులు పడకుండా వాళ్ళు ఎంత దూరం వెళ్ళుండారు చూడండి. చూడటానికి ఎలా ఉన్నాను సవాష? సూపర్, నిజంగా మీరు చూడడానికి జియాన్ లాగే ఉన్నారు. అనవసరంగా ఎందుకు భయపడుతున్నారు, ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. సరే కానీ మీకు నొప్పిత కనిపించాడా? దాంతో పాటు శివాష కూడా ఉన్నాడు. వాళ్ళని మేము ఎక్కడ చూడలేదు. అవునా టకాషి? మీ మాట తీరు చాలా విచిత్రంగా ఉంది. ఇద్దరు చూస్తుంటే చాలా తేడాగా కనిపిస్తున్నారు. అదేం కాదు, అదంతా మీ భ్రమ. అవును మీ భ్రమే, మీరు భ్రమ పడుతున్నారు. ఏమో నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఎందుకని మనం బయలుదేరదాం. ఇంకా నా ఎంత అప్పించుకున్నా. హే డోరేమి. డోరేమి, నిన్ను చూసి చాలా రోజులైంది. ఎందుకని మీరిద్దరు అలా నోళ్లు వెళ్ళబెట్టారు? మాలో ఏదైనా తేడా కనిపిస్తోందా? మీరు ఇక్కడ ఉన్నారంటే అక్కడ ఉన్నది. మేమెలా అక్కడున్నాం? ఇక్కడేం జరుగుతోంది? అక్కడ ఆగండి, నాలాగే ఉన్నావు. నువ్వెవరో? మీ నిజమైన రూపాన్ని చూపించండి. నువ్వెవరు? నీకెంత ధైర్యం? ఈ జియాన్నే ఎవరని అడుగుతున్నావా? నేను జియాన్నే. నన్ను అడగడానికి నీకెంత ధైర్యం? నేనే సునియని తెలియట్లేదా? సునియో చాలా మంచివాడు, అతనికెవరు సాటి లేరు. మర్యాదగా నువ్వెవరో చెప్పు, లేకపోతే ఈ రోజు నా చేతులు అయిపోతావు. నువ్వెవరో చెప్పండి. అందరికొచ్చేసి మాట్లాడకండి. డోరేమాన్, అసలైన వాళ్ళం మేమే అన్న విషయం వాళ్ళకి చెప్పు. వాళ్ళ మాయ మాటలు నమ్మకు. మేమే అసలైన వాళ్ళం, వాళ్ళు నకిలి. నమ్ముతాను, ముందు మీ నోళ్లు తెరవండి. ఎందుకంటే పుచ్చు పళ్ళు ఉన్న వాళ్ళు నకిలి. ఎక్కడ దాక్కున్నా ఈ రోజు మమ్మల్ని బోతలి పట్టను. నీ దగ్గర ఇంకేదైనా గ్యాజెట్ ఉందా శబాషి? వాళ్ళు మనల్ని పట్టుకోకుండా ఉండేలా గ్యాజెట్. లేదు లేదు, మనం వెళ్ళి దాక్కుందాం. దాక్కోవాలా? ఎక్కడ దాక్కుందా? ఉపాయం. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించు సుజుకా, మాకు వేరే దారి లేదు. పర్వాలేదు, శబాషిని చూసి ఎన్ని రోజులయ్యింది, సంతోషంగా ఉంది. నాకు కూడా బామ్మా. ఇది నేను నీకోసమే చేశాను. ఇదిగో తీసుకో, దీన్ని పూర్తిగా తినాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇదిగో ఇది నీకు. థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ కి థ్యాంక్స్. చల్లగా ఉంది కదా, పళ్ళు ఒకలాగా అయిపోయినాయి. నొప్పి భరించలేకపోతున్నాం. ఒక్క నిమిషం ఉండండి, నేను వెళ్ళి మీకు పెయిన్ కిల్లర్స్ తీసుకొస్తాను. చూసావా వీళ్ళిద్దరిని? పాలసీ చేయకుండా ఎలాగైనా వీళ్ళిద్దరిని డెంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. తొందరపడకండి, వాళ్ళు మళ్ళీ తప్పించుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. నా కదేంటి, నేను చూసుకుంటాను. నాకు మంచి ఆలోచన వచ్చింది. శిశుకా, ఏంటి వాళ్ళ పళ్ళు క్లీన్ చేయాలా? అవును. మేమెంత ప్రయత్నించినా డెంటిస్ట్ దగ్గరికి రావట్లేదు. ఓకే, మీరు దిగులు పడకండి, నేను చూసుకుంటాను. నబిత, శబాషి, మీరిద్దరు కొంచెం ఇలా వస్తారా? మాకేం చూపిస్తావు శుజుకా? అంటే ఒక సర్ప్రైజ్. లోపలికి వెళ్ళండి. ఇంతకు ముందే ఇక్కడ గది ఉన్నట్టు నాకు గుర్తులేదే. అంతేకాదు, ఈ తలుపుని ఎక్కడ చూసినట్టుంది. ఇది మంచి అవకాశం, వాళ్ళు తోయండి. అవును, ఇప్పుడు మనం ఎక్కడున్నా? తాత అక్కడ, అలా చూడండి. ఇది హాస్పిటల్ కాదు, రావాల్సిన చోటుకే వచ్చారు. డోరేమాన్, ఇది అన్యాయం, దారుణం. డోరేమాన్, అసలు ఏం మాట్లాడుతున్నారు? మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసా? ఇక మీరు ఎక్కడికి వెళ్ళలేరు అంతే.
నాకు వైద్యం వద్దు డోరేమాన్, నిన్ను బతిమలాడుకుంటున్నాను, వద్దు ప్లీజ్ డోరేమాన్. ప్లీజ్ డోరేమీ, నిన్ను వేడుకుంటున్నాను. వీళ్ళని చూస్తే జాలిస్తుంది డోరేమీ. వీళ్ళతో ఇంకా ఎన్ని పాటలు పడాలి? అమ్మా అన్నేలు ఎలా ఏడుస్తున్నారో చూడండి. వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు అయినా భయపడుతున్నారు కదా. చూడు శవాషి, మన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. బాగా చెప్పారు. అదేంటంటే నాకు ఐస్ క్రీమ్స్ తినడానికంటే డెంటిస్ట్ ని కలవడం చాలా ఇష్టం, సరదా? అవునవును, నాకు కూడా. నేను పెద్ద అయిన తర్వాత ఒక డెంటిస్ట్ కావాలని ఆశ. అసలు వీళ్ళిద్దరికి ఏమైంది? ఆ పిల్లలు చూస్తున్నారని వీళ్ళిద్దరు బిల్డప్లు ఇస్తున్నారు అంతే. అలాగా అయితే మన పని తేలిక అన్నట్టే. పిపి పళ్ళొస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి.